ప్రభువైన యేసు శతగణములో మరోసారి ప్రేక్షకులైన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని దేవన ఎంతవరకు గుణాంగాలను కాపాడి మరణాన్ని అప్పగించకుండా జీవము గల వాక్కులు వినడానికి ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే మనము కృతజ్ఞతతో దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తతో వినాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పనుల గొప్ప తండ్రి, మీ ఉచితమైన కృపచొప్పున మరోసారి మీ సన్నిధిలో పరిశుద్ధమైన మీ వాక్యం మీ భాగ్యమని మాకు అనుగ్రహించారు. ఈ వాక్యం ద్వారా మీరే ప్రతి ఒక్కొక్కరికి నేను చేయమని వేడుకుంటున్నాను. వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరం తీర్చండి. ఏ విధమైనటువంటి ఆత్మీయమైన లోట్లో ఉన్నారో ఆ లోటును సరిచేసి మీ ఆత్మ ద్వారా వారిని తాకి మహిమ ప్రభావములు పరలోకమునందు వారు పొందుకున్నట్లుగా అనుగ్రహించి నడిపించమని యేసు అతిపరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్పొందుతారో వారు ధన్యులు. వారు ప్రభు యొక్క సన్నిధిలో వారికి బహుమానాలు ఉంటాయి. ఆ బహుమానాల కొరకు ఎంతో విగ్రహంతో వారు కనిపెడుతూ ఉంటారు. ఒలింపిక్ గేమ్స్ అదే అందరూ ఆడతారు, పరిగెత్తే అందరూ పరిగెడతారు. కానీ అందరికి బహుమానాలు దొరుకుతాయా? ఒకరికి బహుమానం. ఏ రంగంలో వారు పాల్గొన్నారు దాంట్లో చివరిగా వారు బహుమానం పొందుతున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించారు. ఆ బహుమానమే బయట ఏం చెప్తుందంటే కిరీటం అని చెప్తుంది. కొన్ని రకమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటంలో మీరు పొందాలంటే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మారుతారో పిల్లలు మొత్తం 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులను. అది ధన్యులు, వారు పరిశుద్ధంగా ఉంటారు. ఇటు వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. అంటే రెండవ మరణం అంటే పూర్తిగా దేవునితో వేరు చేయబడుట అనేది ఉండనే ఉండదు. సరే, ఆత్మీయమైన సాక్ష్యం చెప్తున్నాడు రోమ 10వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని, ఫస్ట్ దేవుని పిల్లలు ఉన్నారు, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మ కూడా సాక్షిమిస్తున్నాడు. దేవుడు ఆత్మ ఆ ఆత్మే మన ఆత్మతో సాక్షిమిస్తున్నాడు. అందుకని మనం దేవుని పిల్లలమని గ్యారంటీ ఉన్నాం. ఆ సాక్ష్యం మనకు లేకపోతే ఏదో మేక్ విడోహం ఎదురు చిరునవ్వం అది చిరణం అంటే దేవుడు. ఈ ఆత్మ ఈ సాక్ష్యం అనేది నీవు చక్కగా నీకు అర్థమవుతాను ఉంటుంది. దాని తర్వాత వచ్చిన చూడండి 17, మనము దేవుని పిల్లలమైతే వారసులము. దేవుని వారసులము, దేవుని రాజ్యానికి పరలోకానికి వారసు. పరలోకం అంతా ఆయనదే. పరలోకంలో ప్రతి దానికి కూడా మనం కూడా వారసులు. ఎందుకంటే మనం పిల్లలు కనుక ఆయనతో పాటు మనం నిజంగానే ఆయన ఆయన శ్రమలో పాల్పొందితే తప్పకుండా మనం వారసు. ఇది అతను అంటారు ఏంటి శ్రమ, ప్రభు నమ్ముకున్న వెంటనే ఈ శ్రమ ఆ శ్రమ ఆ శ్రమ. నిజమే, ఇంట్లో నుంచి మనం బయటకు నెట్టివే పెడతాం. కొంతమంది మనల్ని రకరకములుగా నిందిస్తారు, దూషిస్తారు, లేకుంటే మనకి సరైన ఉద్యోగం ఉండదు, వేదాలు పంపిస్తాం. ఎందుకంటే ఒక అసత్యం రాయడానికి మనం ఏమాత్రం కూడా వెనకడం. పరిశుద్ధులు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చగలిగి లోకానికి తీర్పు తీర్చాలి. మనం అందుకనే మీరు దేవతలకి తీర్చేటటువంటి హోదా అంత అంతస్తు నీకుంటే చిన్న చిన్న వాళ్ళ విషయంలో కోర్టులు వేసుకుంటారు. మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరందరూ చూశారు కదా. ఎందుకు ఇదంత? నీవు శ్రమ అనుభవించడానికి నిర్ణయించబడ్డావు అనే సంగతి తెలిస్తే శ్రమ నీకు సంతోషం ఉంటుంది. అంతేగాని నా న్యాయం చేకూర్చండి, నా న్యాయం దొరకలేదు, యేసు ప్రభుకి న్యాయం దొరికిందా? నేనేం చెప్తానంటే యేసు ప్రభుకి న్యాయం ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకలేదు. తన శిష్యుల్లో న్యాయం దొరికిందా? లేదు.
పిలాతు దగ్గర న్యాయం దొరికిందా? లేదు. మహాసభలో న్యాయం దొరికిందా? లేదు. అసలు సిరు చుట్టూ వారు యూదులలో న్యాయం దొరికిందా? లేదు. అది ఎక్కడ న్యాయం దొరకలేదు. నువ్వు నీతిమంతులుగా ఉన్నారంటే నీకు న్యాయం ఎక్కడ దొరకలేమో. దొరకవచ్చు, దొరకపోవచ్చు, అది నీకు ఇమీడియట్. దాని విషయంలో నువ్వు పట్టించుకోవాలి. ఇప్పుడు యోసేపు సైతం నాకు తెలుసు న్యాయం ఎక్కడ యోసేపు నాకు దొరకలేదు. ఎప్పుడు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అనిపించడానికి మనం సిద్ధంగా ఉండం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనం మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనబడేవాడు ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడతారు. ఎంతమంది ఇంకా వారు హితులు అని చెప్పుకుంటారు. ఎంత విషయాలు నువ్వు కొన్ని నష్టాలు కష్టాలు అనుభవించలేవాళ్ళు అంటే అని ఊరందరూ ద్వేషించని నీవు కనుక యేసును ఒప్పుకోకపోతే నిన్ను కూడా ఆయన ఒప్పుకోడు. ఒకరిని ఒప్పుకొని హింస పొంది ఈ లోకంలో నీవు ఎంతో నష్టం పొందితే నీకు బహుమానం ఉన్నది. బహుమానం గురించి మనం చూద్దాం. జీవ కిరీటం అని పిలుస్తాం. ఎవరైతే యేసు నమ్ముకున్నటువంటి వారు, శోధన జయించినటువంటి వాళ్ళు ఆ జీవ కిరీటమును వారు ధరిస్తారు. సోదరులారా, ఆత్మనేతలు తెరబడిన వాళ్ళైతే ఏ కష్టానికి ఎవరిని నిందించినా, మీరు చుట్టూనటువంటి వారు ఎంత నిన్ను బలవంతం చేసినా ఎప్పుడు కూడా యేసు ప్రభువును కాదు అను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం శోధన సహించువాడు ధన్యుడు. శోధనను సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏ కిరీటం అది? ప్రభు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందుతాడు. చాలా మంది శవాలకు వస్తానంటారు. మనుషుల బాబు ఇన్ని కష్టాలు ఉంటాయని నేను అనుకోలేదు. అది ఎంతమంది ఎంత గర్వంగా పెడుతున్నవాడు, ఎంత బొందాలు, ఎంత బోధలు ఉండేవాడు. మరి ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంత హీనంగా బ్రతకాలంటే నా హోదాను నేను మర్చిపోలేకపోతున్నాను. ఎంతో యేసు ప్రభు ఏం చేశాడు? తన యొక్క భాగ్యమును పరలోకము దేవుడితో సమానంగా ఉండవలసిన భాగ్యం వదిలి ఆయన ఏ రూపం ధరించుకున్నాడు? దాసుని రూపం, దాసుని రూపం ధరించుకున్నాడు. ఎంతమంది సేవ చేస్తాము దేవుడు అనుకున్నాం వస్తారు కానీ టగ్గ టగ్గ టగ్గట ఎగిరిపోతున్నారు. పరిగణం 2వ అధ్యాయం 10వ వచనం అంటే బహుమానం. ఈ లోకంలో ఒకరు కష్టపడకుండా, ఈ లోకంలో ఏ మాత్రం కూడా బాధపడకుండా, నేను దిక్కులో దెబ్బలవుతుంది ఏమవుతుంది, నీకు జీవ కిరీటం ఎలా దొరుకుతుంది? చదువుతా ఈ కిరీటం నీకు ఉన్నదా? ఆ శోధనను జయించగలుగుతున్నావా? కొంతమంది శోధన జయించలేకపోతా ఉన్నా. ఆ శోధనలో ప్రభావం శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు సహించడానికి వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభు నాకు కావలసినటువంటి సహాయం దయచేయండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయండి. ఎవరు సహించారు? అలాగే నువ్వు సహించు. ఎవరు సహించలేదేమో వాళ్ళు ఇప్పుడు సహించు. దేవుడికి కావలసినటువంటి సహాయాన్ని అందిస్తారు. మొదటి కోరింది 9వ అధ్యాయం 24వ వచనం పరిగెత్తుడు కానీ ఒక్కడే బహుమానం పొందిన
కానీ బహుమాని ఎవరికి దొరుకుతుంది? ఒకరికి దొరుకుతుంది. చాలా మంది మీ చుట్టూ పరిగెడుతున్నారు, భయపడుతున్నారు, బాబు రేపు నుంచి మన సెక్యూరిటీ ఏంటి, దేశ ఏమవుతుంది చెప్పడానికి మనం ఏంటంటే మన ఇండియాకి ఎంతో మంది వచ్చి ఇలాంటి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్తాం మనం. మీ సెటర్ వస్తే ఒక అమ్మాయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను మీ సేవ కొరకు ఎక్కడ పోగొట్టుకుంటాను నాకు చెప్పు. వాళ్ళ నాన్న ఏం ప్రార్థన చేసేవాడు అంటే, ప్రభు ఆఫీసులో ఎంతో మంది ఉన్నారు, అక్కడ మీ సేవకులను పంపించండి, నశించిపోతున్నారు ఆఫ్రికాలు, నర్మాంస పక్షులు ఉన్నారు, అడవి జాతువాడు ఉన్నారు, మీ సేవకులను పంపించండి. వాళ్ళ అమ్మాయి ఒకసారి వచ్చి ఏమని చెప్పిందంటే, నాన్న దేవుడు అని పిలుస్తున్నాడు. చాలా మంచిదమ్మా, ఎందుకంటే దేవుడి పిలుపు వెళ్ళు అంటే ఎంత భాగ్యము. సరే ఆమె ఏం చేసిందంటే, నాన్న నన్ను దేవుడు ఆఫ్రికాకి వెళ్ళమంటున్నాడు. అమ్మ బాబోయ్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి కానీ ఎక్కడ వెళ్ళొద్దు, ఎందుకు వెళ్ళొద్దు, నువ్వు నా కూతురు, ఆఫ్రికాలో అక్కడ అరణ్యంలో ఏమంటాయి చూసినా, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నువ్వు వెళ్ళగానే తినేస్తాయి, నరమాసు పక్షులు ఉంటారు. మరి నాన్న ఎందుకు రోజు ప్రార్థన చేసావు అని అడిగింది. రోజు ప్రార్థన చేసావు కదా, ఏమి ప్రార్థన చేసావు? మిషన్ అక్కడ మిషనరీలు పంపించాడన్నా. నేను అంటాను కొంతమంది నోటి మాటతో నేను అది చేస్తాను ఇది చేస్తాను కాదు, కానీ నిజంగా మన కొడుకుని మన కూతుర్ని అక్కడ పంపించాలంటే అమ్మాయి నా కొడుకు వద్దు, మరి నీ కొడుకు ఎక్కడ చేసామా? సుఖంగా కడుపులో నీళ్ళు కదలకుండా బొచ్చలు చక్కని బొచ్చలు వచ్చేటట్లుగా అక్కడ అక్కడ వద్దు. మన చెరుకే మళ్ళీ కావాలి, ఇక్కడ ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి, నీకు జీవితం దొరుకుతుందా? ఏ కిరీటం కావాలని ఆయన సేవలో పాల్గొంటున్న సహోదరు. అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పంది మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండి. అన్ని విషయంలో మితంగా ఉంటాం, ఏం చేసేకోగలవో అది చేసేయగలవు. దాని విషయంలో నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోకపోతే, మేము దేవుని సహాయం అడగకపోతే బహుమానం రాదు. అన్ని విషయంలో దేవుడిని హెచ్చరిస్తున్నాడు, ఇక్కడ ఉదాహరణ తీసుకొస్తున్నాడు. ఈ సమయంలో నీవు అన్ని విషయంలో కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావు, కానీ ఇంకా కొన్ని విషయంలో జాగ్రత్త లేదు, కనుక అన్ని విషయంలో మెత్తగా ఉండటం నేర్చు. వారు క్షయమ కిరీటము పొందుటకును మన మీద అక్షయమ కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము, కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడిని కాను. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత, ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో, నా శరీరం నల్ల కొట్టుకుని నా శరీరాన్ని నేను నల్లగా బొట్టు కొనుచున్నాను. నువ్వు తీసుకోవాల్సిన చర్యలు కీరటంతో దానిని పదే ప్రజలను పరిగెడుతున్నాడు. బహుమానం కావాలి కనుక అతడు తీసుకునేటువంటి చర్య ఏంటంటే, అన్నింటిలో మితంగా ఉండడానికి ఏది కావాలంటే చేసే నేను చేసే గలం చేయలేము ఆయన అన్నాడు. నేను అన్ని చేయగలను అన్నాడు. అంటే అన్ని చేయడానికి మన స్వతంత్రం లేదు, కనుక నన్ను నేను నలుగా కొట్టుకొని ఏం చేస్తున్నాను అన్నాడు. దానిని నేను లోపరుచుకుంటున్నాను. తెలుసులో నిధులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రవర్తించడమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. ఇప్పుడు దేవుని సాక్షిగా తీసుకొచ్చాడు, మీరు కూడా సాక్షి. మన సాక్ష్యం ఇలా కాపాడుకుంటే తప్ప ఈ బహుమానం మనం పొందలేదు. దాని కోసం మనం ఈ మీటింగ్లో పెట్టినటువంటి వాక్యము బహు జాగ్రత్తగా నెమరు వేసుకొని తరిచి తరిచి చూసుకొని ఏం చేయాలంటే మార్చుకోవాల్సిన వాటిలో మనం మార్చుకోవాలి. కళ్ళు గడిచిపోతుంది, అకస్మాత్తు జీవితం అంతమైపోతుంది. ఆ తర్వాత నీకు బహుమానం లేకపోతే నువ్వు మనకు ఏడుస్తావు. ఏదో ఎదురుకుండా ఉన్నదాన్ని అనుభవించేయాలి, ఫ్రీగా అనుభవించేయాలి అని అనుకుంటున్నాం, కానీ ఆ కళను ఏడుస్తాం. ఇక్కడ ఏడిస్తే ఆ కళను సంతోషిస్తాం. ఎంత స్పష్టంగా మనకు రాస్తున్నాడు చూడండి, తన రాజ్యమునకును మహిమకును
మిమ్మల్ని ప్రీతించిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మీ ఎదుట మేము జాగ్రత్తగా ఉన్నాము. ఎందుకంటే ఒక అక్షరమైనటువంటి కిరీటం పొందడం బహుమానం సిద్ధంగా ఉన్నది. దాని కొరకు ఇక్కడేమో సిద్ధపడాలి. సరే ఇంకో కిరీటం గురించి మనం చూద్దాము. అదే తెసలోనికాయ రాసిన మొదటి పత్రిక 2:19 మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆ ఎదుట మీరే కదా. మీరే మా కిరీటం. మీరే ఇదో కిరీటం. ఇట్స్ ఎ క్రౌన్ ఫర్ విన్నింగ్ సోల్స్. ఆత్మను సంపాదించడం వల్ల దేవుడు మీకు ఇచ్చేటటువంటి కిరీటం. మా కిరీటం మీరే. సో ఎన్ని ఆత్మలను ఎంతవరకు సంపాదించుంటావో అక్కడ ఆత్మ అనేటిదో కిరీటం లాగా చెప్పబడుతుంది. మరి ఎన్ని ఆత్మలను సంపాదించుంటావు? ఒక ఆత్మను సంపాదించావు. మా కిరీటం మీరే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా. ఆనందం తెచ్చే కిరీటం, ఆనంద కిరీటం. ఎప్పుడు వస్తుంది? మనం సంపాదించినప్పుడు. ఆత్మలు పరలోకంలో మనం చూసినప్పుడు ఎంత ఆనందం. అసలు ఆత్మను ఈ లోకంలో చూసినప్పుడు మీ పడినటువంటి ప్రయాసకు నువ్వు పొందినటువంటి బహుమాసులు మీకు ఈ లోకంలో తెలిసిపోతుంది. దేవుడు నాకు ఎంతమంది ఆత్మలు ఇచ్చాడు అని ఆ సంతోషం కంటే ఇంకా వేరే సంతోషం లేదు. నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గర్భం ఉన్నా, ఎంత ఈ లోకంలో పరిపడి ఉన్నా, అన్నీ ఉండి ఒక్కర్థం కూడా రక్షణ ఇవ్వ సంపాదించలేకపోతే, వాళ్ళని సరిగా పెంచలేకపోతే నీకు దౌర్భాగ్యుడు. నేను మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఎన్ని ఆత్మలను సంపాదించు. నీవు అలా సంపాదిస్తే ఇది ఈ కిరీటమే దొరుకుతుంది, ఆనంద కిరీటం దొరుకుతుంది. సోదరు గారు, ఆత్మను సంపాదించాలి అనేది ఒకడు పట్టుబట్టి పట్టుబట్టి నేను నెట్టనవసరం లేదు. ఇది ఆటోమేటిక్. ఇది ఎవరు చెప్పలేకుండానే ఎవరైతే దేవుడి దగ్గర రాలేదో వాళ్ళు కూర్చుంటారు. ఎంత శ్రమ పెడతాం, ఎంత కష్టమైనా తీసుకుంటాం, ఎంత ఒకరు మధ్యరాత్రిలో కూర్చొని ప్రార్థన చేయలేదు సరే నువ్వు ప్రార్థన చేస్తావు. ఎంతమందిని నువ్వు సంపాదించుకుంటావు? ఒకరినే సంపాదించావు. ఎందుకు సంపాదించలేకపోతున్నావు? మనం దేవుని సరుకులో ఒక ఆత్మను సంపాదించుకుంటూ ఉంటే దౌర్భాగ్యము సింహాసనం దగ్గర నిలబడినప్పుడు సంతోషం ఉండగలరు. వాళ్ళు వీళ్ళెంతో సంతోషంగా ఎంతో ఆనందంగా వాళ్ళు గాల్లో తేలిపోతున్నట్లుగా ఆ వాళ్ళ యొక్క మహిమంతా కూడా వాళ్ళ నెత్తి మీద కనబడదు. ఇటువంటి చక్కని కిరీటాలు మనకి ఆయన సిద్ధంగా ఉంచినప్పుడు ఎందుకు మనం ఈ కిరీటాలు కొరకు పౌరు వాళ్ళు ప్రయాసపడలేకపోతున్నాం? నన్ను నేను నలగొట్టుకున్నాను. మొదటి పేరు 5:1 క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. డబ్బు కొరకు చాలా చేసేవాడు చాలా మంది ఉన్నారు. డబ్బు కొరకు ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు కొరకు అభినందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు కొరకు అప్యాయంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడ జరగలేదు. ఏదో చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆఖరున నీవు సున్నా దొరుకుతుంది. ప్రయాసపడుతున్నా, ఎంతో ప్రయాసపడుతున్నాం. దుర్లాభం కొరకు అపేక్ష లేకుండా చెయ్యి. వాళ్ళు ఏదో ఇస్తారని చెయ్యి. వాళ్ళతో మనం జాగ్రత్తగా మాట్లాడితే వాళ్ళ డబ్బు ఈజీగా సంపాదించేయచ్చు. నీ హృదయం చదువుతున్నాడు, పేదానికి హెచ్చరిస్తున్నాడు. మీరు మందం కాసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉన్నాడు. ఇవ్వవలసిన హెచ్చరిక ఇవ్వకపోతే కట్నం వచ్చి ఎలాగైనా చంపుతుంది. కానీ నిన్ను మాత్రం వదలడాయి. ఎందుకంటే ఏదో నువ్వు హెచ్చరించలేదు. ఒకవేళ హెచ్చరించిన బాబు జాగ్రత్తగా హెచ్చరిస్తావు. ఎలా హెచ్చరిస్తావు? బాబోయ్ గట్టిగా
కిటానా ఎదురు రాదు, ఎదురు రాలేదు, డబ్బు ఉంది. ఏ ఉద్దేశంతో నువ్వు మందను కాస్తున్నావు? దాన్ని బట్టి సిద్ధ మనసుతోను, సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందిరంపై విచారణ చేయొచ్చు. అవి మీ మధ్య ఉన్న మందను పై విచారణ ఎందుకు బాబు? నేను రోడ్డు మీద కనపడ్డావు అని అడగలేనటువంటి మాలు ఎట్లాగా అమ్మా సరైన పై విచారణ చేయగలరు? ఎందుకు అక్కడ వెళ్ళావు? సింహాల దగ్గర నిలబడ్డావు, పై విచారణ ఎలా చేస్తున్నావు? దాన్ని కాయడి కాస్ నువ్వు కాసినందుకు కిరీడు, మందను కాసుకున్నందుకు, ఆత్మలతో అందరితో ఎంత ఆలస్యంగా వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎంత స్లోగా వెళ్తున్నావు. బాబాయ్ వాడు జారిపోతారు, నేను అతను జారిపోకముందే నన్ను వెళ్ళాలి. అలా హెచ్చరిక చేయకపోతే ఖడ్గం వచ్చి తీసివేయడం అలా తీసేస్తారు. కానీ మనం హెచ్చరిక చేయనందువలన, మనం బాకా నాదము వినిపించినందువలన అతను నిజంగా చచ్చాడంటే అతను పాపం కూడా చస్తాడు. కానీ నువ్వు బాగా పోతున్నందువలన, నువ్వు సరైన పరిచారణ చేయందున తప్పున నిన్న ఆయన అడగబోతాము. నువ్వు చేయాల్సిన ఎలా చేయాలి? నువ్వు అలా చేసినప్పుడు నీకు అప్పుడు ఒక కిరీటం దొరకదు. ఏం కిరీటం అని చెప్పండి? మహిమ కిరీటం. నీ మహిమ కావాలి, కానీ నీ ఖర్చు చేయొద్దు. ఎవరికి ఖర్చు చేయలేవు, పిసిగొట్లాగా ఉన్నాము. ఎవరికన్నా ఖర్చు వెళ్ళండి, ఇలా కావాలి కదా అంటున్నాము. నీవు కష్టపడి నీకున్న దాంట్లో ఉన్న దాంట్లోనే యువతలకి అవతల వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఏమేమి కావాలి? బట్టలు కావాల్సినటువంటి బట్టలు, దుప్పటి కావాల్సినటువంటి దుప్పట్లు, లేకుండా ఆహారం కావాల్సినటువంటి ఆహారం. ఇది చేయకపోతే నీకు తప్పగా మహిమ కిరీటం దొరకనే దొరకదు. అందుకని పేదలోకి రాస్తున్నాడు, ఆ తోటి పెద్దలోకి రాస్తున్నాడు. మీరు మందం కాసేటప్పుడు బహు జాగ్రత్తగా కాయండి. లాభంతో లాభం కొరకు ఏం పని చేయరు. రెండవ తిమోతి 4:6 నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెళ్ళిపోవు కాలము సమీపమయ్యినది, మంచి పోరాటము పోరాడుకుని నేను పోరాడుకుని తర్వాత నా పరుగు కడముట్టించుకుని నా పరుగును నేను కడముట్టించాను, విశ్వాసములు కాపాడుకుని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే ఇక మీదట ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచి పడినది. నువ్వు విశ్వాసం కాపాడుకున్నందువలన, పోరాటంలో జయం సంపాదించినందువలన, నువ్వు మంచి పోరాటం పోరాడినందువలన నీకు నీతి కిరీటం సిద్ధం, నీకు ఉత్తహంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పోరాటంలో ఏది ఆశించకుండా, దుర్లాభాన్ని ఆశించకుండా, ఎవరు ఏది ఇస్తారో అని చేయకుండా నువ్వు ఆత్మలను బెదరి పట్టుకుంటే అది సరే నా మంచి పోరాటం, నా కొరకు జీవ కిరీటము సిద్ధంగా ఉన్నది అని చెప్పగలం. యోహానులో 3:3 ఆయన పవిత్రుడైనట్లుగా, ఆయన పవిత్రుడైనట్లుగా తను పవిత్రుడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసింది ఏ రోజు ఆ రోజు ఈ పోరాటం అంత ఎందుకు నీకు నీకే ఉండాలి. మేము పవిత్రురాలుగా చేసుకోవాలి. నీవు పరిశుద్ధాత్మడు పనిచేస్తున్నాడంటే ఈ నిరీక్షణ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కడు తన్ను తాను పవిత్రుడుగా చేసుకో బతుడైనాడు. ప్రకటన గ్రంథం 22:11 పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఆఖరి ప్రభువుని సహాయించి నీ ఆత్మ ద్వారా నన్ను నీ శరీరంలో బలపరచు, కాపాడమని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుని పవిత్రుడైన వాడు ఇంకను పవిత్రుడిగానే ఉండాలి, పవిత్రుడిగా చేసుకోవాలి. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను. ఇదిగో త్వరగా నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్న
సంకేతం. పరలోక మీద మహిమలను చూస్తున్నప్పుడు, ఆ మహిమలను ప్రవేశిస్తున్నప్పుడు, ఈ బహుమానంతో ప్రవేశిస్తున్నప్పుడు ఎంత సంతోషం. సోదరులారా, మనం ఏ రీతిలో ఉండాలని కోరుతున్నాం? ఆయన ఇచ్చేటువంటి బహుమానం అందుకొని ఆయన సంతోషంలో మనందరం పాలు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుభ్రమైన మా పరలోక తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి వాక్యాల కొరకు మీకు వందనాలు. విన్న ప్రతి వాళ్ళు నీ వాక్యం పరిచయగలుగుతాము. పరిశుద్ధాత్మ క్రియ వాళ్ళలో జరిగించి పూర్తిగా నీ వాక్యాలకు లోబడి ఏం చెప్పారు మనం కొరకు ఎదురు చూడగలరు వారిని సహాయం చేసి నడిపించున్నాను. యేసు అధిపరిషత నామం వేడుకున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి నీతో ఉండమని కాక. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553-04-16-55 9390-10-8373 0866-24-89-991.